చూసినారా ఇక క్రికెట్ మ్యాచెస్ అవి చూస్తున్నారు టీవీ ఉండే. సో మనమైతే లాంగ్ డ్రైవ్ కొట్టినాము. ఎక్కడికి కొట్టినాము అంటే ఇక మనకు డెలివరీ అంటే నేనైతే ఒకటి రసల్కి ఏమని ట్రై చేసిన ఇక చూద్దాము. ఇక టీ వచ్చేసి 1 dirham నార్మల్ టీ. మనమైతే టీ ఆగేసి ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అయినప్పుడు ఛాయ్ అయితే పక్క కావాలా. పోయి నెక్స్ట్ వేరే ప్లేస్ చూద్దాము. అది బై దుబాయ్, ఇది డేరా దుబాయ్. మనం ఇటు సైడ్ వచ్చినాము. పెద్ద కంటైనర్ వచ్చింది కదా, ఇట్లుంది అన్నా వస్తున్నా. హలో ఫ్రెండ్స్, మనమైతే సిరాజ్ ఫ్రెండ్ నైట్స్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము డేరాక. ఇప్పుడైతే మనం షవర్మా అయితే తింటున్నాము. షవర్మా అంటే సేమ్ కనిపిస్తుంది కదా, ఆ రోల్ మొత్తం చికెన్ మొత్తం ఇట్లా హీట్ చేస్తారు. హీట్ చేసి ఒక రోటీలో కొంచెం చికెన్, కొంచెం సలాడ్, ఆనియన్, అట్లా కొన్ని 2-3 సాసెస్ ఉంటాయి, అవి కలిపి ఇచ్చేస్తారు. ఇది ఈజీ అండ్ సింపుల్ వే ఉంటుంది తినొచ్చు ఈజీగా, మంచి ప్రోటీన్ కూడా. భూతి కాలుతుంది చూడు. నువ్వు ఏదైతే కాదో ట్రై చేద్దని హలో, టైం వచ్చేసి 12 అవుతుంది. జస్ట్ ఇట్లా సరౌండింగ్స్ రోడ్స్ అదే మన డేరా దుబాయ్ తిరుగుదాం వచ్చినాము ఈవినింగ్ నైట్ టైము. ఇక నైట్ టైం కూడా సేమ్ అదే పబ్లిక్ ఉన్నారు. ఈద్ ముబారక్ కదా, 4 days హాలిడేస్. సో ఇట్లా నడుస్తుంది. ఇంకోటి చెప్పాలంటే మన గోల్డ్ 1 gram ఈక్వల్ టు 197 dirhams. ఇప్పుడు ఇంత మనకు 210 dirhams ఉండే ఒకటి అట్లుంది. పోయిసడమ్మా, అది ఆ మూల నుంచి ఈ మూల వారికి, అది బై దుబాయ్ అంటారు. ఇది డేరా దుబాయ్, ఇట్లుంటే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ బక్రీద్ అని 4 days. సో అందుకనే ఫుల్ నైట్ లైఫ్ ఇట్లుంటుంది. ఇది గవర్నమెంట్ ఇది పండిరమ్మ, ఇక్కడ నుంచి అక్కడికి పోతాం అంతే. బై దుబాయ్ పోవచ్చు మా ఇట్లా అన్ని షిప్స్ ఇట్లా ఫుల్ అయినాక తీసుకోవచ్చు. హలో, ఎంజాయ్ తాత రైడ్ వేసింది మన కోసం. బా సల్ల గాలి వస్తుందా, గోల్డ్ సూప్ ఇది కనిపిస్తుందా, రోలెక్స్ బిల్డింగ్ అది, రోలెక్స్ సార్. ఆ
టెంపుల్ అదే, టెంపుల్ అదే కదా, హిందూ టెంపుల్. మా సముద్రం చాలా గొప్పది మామ. పెట్టిండ్రా షిప్ పార్కింగ్ అయితేనే మన స్టాప్ అయితే వచ్చింది. ఇది బై దుబాయ్ ఏరియా. మన స్టాప్ అయితే వచ్చింది రైట్. అరే పాట వినిపిస్తుందా? చూసినారా తెలుగు పాట మొత్తం ఇదే ఫేమస్ ఇక్కడ. ఎట్లని మనసులే సముద్రము. ఇక సముద్రం పక్కన ఇట్లా హబీబీ కమ్ టు దుబాయ్. ఎలా హబీబీ ఇంట్లో ఫ్లేవర్ ఉంటుంది. డబుల్ యాంపిల్ మెల్ట్ చేయకుండా మనం కింద వాటర్ ఉంటుంది. మిల్క్ పోసుకోవచ్చు, వడక ఏదంటే అది పోసుకోవచ్చు. అంటే వాటరే బెటరు, వేరే అన్నీ వేసుకుంటే ఎక్కువ ఎక్కుతుంది. బస్ రాల్సింది ఇవ్వడం. పబ్లిక్ క్యాబ్ అనేగా అన్న ఎట్లుంది దుబాయ్? ఈ 4 మంత్స్ అయితే మంచి నైట్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఒక నైట్ ఇట్లా మస్తు అయింది కదా. హై అయితే ఉన్నాము ఇప్పుడు పీక్స్. నిన్న ఒక బయట ఉమ్మెల్పిన్ లాంగ్ డ్రైవ్ అయినే. ఇక వీడియో చికెట్ చికెట్ ఉంది. ఇక అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసి ఎడిట్ చేసి అనవసరంగా ఎందుకు మనకి. నాకైతే తిరగడానికి అయితే ఓపిక ఉంది, వీడియో తీయాలనే ప్యాషన్ ఉంది. ఇక వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉండాలా, అదైతే పక్కా ఉంది. ఇక చేస్తా ఇంకా మనం కొంచెం నాకు యూట్యూబ్ కొంచెం మన సపోర్ట్ ఇచ్చిన నా పక్కన అనుకో కథం. ఇక చాలా పెద్ద ఉన్నాయి పురుషురామ్ స్వామి. రెస్ట్ 8 మంత్స్ అయితే ఫుల్ స్కూల్ ఉంటుంది. మనం అనుకుంటాం దుబాయ్ ఫుల్ ఎండా అని, అట్లేం ఉంటుంది. ఓన్లీ జస్ట్ 4 మంత్స్ కొంచెమే ఉంటుంది. అది కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అంటే. ఇక రెస్ట్ అంతా మేనేజ్ చేయవచ్చు. ఎక్కువెట్ చేసుకోండి, కింద బెల్ నోటిఫికేషన్ పెట్టుకుని. ఎందుకంటే నేను ఎక్కడన్న లోకల్ ప్లేసెస్ ఉంటా, చాలా ప్లేసెస్ ఉంటా మీకు తెలియదు. సో అను మీకు సజెస్ట్ చేస్తున్నా ఆ వీడియో అనేది కనిపిస్తుంది కదా. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ లోకల్ లోకల్. ఓకేనా? అందుకనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో అనేది చూస్తారు. సరేనా? అబుదాబి నుంచి నిట్టినట మనం లాస్ట్ టైం నిట్టి అబుదాబి పోయినాం కదా అన్న, దుబాయ్కి వచ్చింది. ఇంకా రాజనా అన్నా ఇంకా జోరు మీద మొత్తం ఇండియన్ సాంగ్స్ కదా. 10 ఇయర్స్ కంప్లీట్ 10 ఇయర్సా?
మనం వచ్చి వన్ వన్ ఇయర్ అయింది ఎక్స్పీరియన్స్. అక్కడ బైరుబాయి, అక్కడ నుంచి ఇక్కడికి రానికి వందిరామ షిఫ్ట్లో అయితే కార్ అయితే 3 కిలోమీటర్స్ మొత్తం రౌండ్ అబౌట్లా తిరిగేసి రావాలా. సో ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ రానికి వందిరాము. ప్రేమేమో డైలీ రా, నీకు షవర్మా ఇస్తా, బకా ఉండవు, తింటే కొంచెం అన్న ఫ్యాట్ అవుతావు అని అన్నారు. ఇక మనకేమో ఫుడ్ ఏమో అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏది ఉంటే అది తినేస్తాం మనం, అట్లుంది. ఇంకోటి రాజ్యం గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనం షార్జా కొట్టినాము. యాక్చువల్లీ ఎమరాటి అంటారు ఇక్కడ. ఇక క్లియర్గా కుళ్ళకుళ్ళ చెప్పాలంటే, అదొక రాజు పరిపాలిస్తారు, ఇదొక రాజు పరిపాలిస్తారు. ఇట్లా ఏడు రాజ్యాలు ఉంటారు, ఏడు రాజ్యంలో దుబాయ్, అబుదాబి, షార్జా ఇట్లాంటివి అన్నీ కలిసి ఒక కంట్రీలాగా ఫామ్ అయింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఇది. ఓకేనా? ఓమాన్ ఇంకోటి ఇంకో బెహ్రాన్ కంట్రీ, ఆ రెండు కూడా ఫామ్ అవుతుండే కానీ ఫామ్ కాలేదు. 1971లో ఫామ్ కాలేదు. ఇప్పుడైతే 7 రాజ్యాలు అయితే ఉన్నాయి. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ. ఇది అయితే నేను వికీపీడియాలో చదివిన, ఎందుకంటే అందులో జెన్యున్ ఉంటాయి, ఇక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ చేస్తారు. అప్పుడప్పుడు మనం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆఫీస్లో ఇవన్నీ చూస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం షార్జాకి వెళ్తాము. ఇదైతే మన కారు. ద ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం అది మొన్న ఓపెన్ అయ్యింది రీసెంట్లీ. 150 అనా? ఆ వెనకాల ఎమిరేట్స్ టవర్ కదా, శోభా రియాలిటీ. ఇదే బస్ స్టాప్ షేక్ జాయిద్ రోడ్. సాయి అన్నా అన్న పోమా అన్నా, బుర్జ్ ఖలీఫా లెఫ్ట్ సైడ్ లా ఎక్కువ మన ఎక్కువ ధను ప్రాపర్టీస్ మన ఇండియాది. మొన్న రీసెంట్లీ ఈయన ఓనర్ని కలిసింది కదా సంజయ్ దత్, అదే కేజీఎఫ్ టూర్స్ మా విలన్. అవే నా డిరమ్స్ అట్లా పోతున్నాయి. స్పెషల్ నార్మల్ పెట్రోలా? సిటీలో కంత మారేస్తా, సిటీలో కంత ఫుల్ ట్యాంక్ అయితే నీకు 300 కంత. అది మన ఫోన్ అయితేనే అది ఫుల్ ట్యాంక్ అయితే సిటీలో తక్కుతుంది, లాంగ్ పోతే అది ఫుల్ ట్యాంక్ వేయించుకుని మనం ఇది కూడా ఫుల్ ట్యాంక్ వేసుకుని పోవచ్చు. ఫుల్ ట్యాంక్ వేయించుకుంటే మనం అట్లా తిరుగుతా నాకు అంత ఎంత 50-30 కిలోమీటర్ అండి అన్నా. పోతున్నా ఉన్నాను అది నైట్ మార్నింగ్ 6 అయింది టైము, అదే ఆల్మోస్ట్ 5-6 అయింది. సరేనా? ఇప్పుడే రూమ్ అయితే వచ్చినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కరెక్ట్ నైట్ అవుట్ అంటే అన్నీ అనుకున్న ప్లాన్స్ అయితే ఈ ఈరోజుకి గోల్స్ అయితే రీచ్ అయినాం. సరేనా?